Welcome back. Andhra Pradesh Intermediate Board Intermediate First Year and Second Year Syllabus ki sambandhinchi oka important update ichindi. Danni manam ee video lo chuddam. Meeru ganaka modati sari naa ee channel ni chustunnatlayite subscribe chesukoni prakkane unna bell icon ni press chestam marchipovaddu. Ika vivaralaku velthe Andhra Pradesh Intermediate Board Intermediate First Year and Second Year Syllabus ki sambandhinchi oka clarity tho koodinatuvanti information ni ichindi. అది ఈ రా అంటే 2023 ఫైనల్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి 100% సిలబస్ ఉండబోతుంది. సిలబస్లో ఎలాంటి డిడక్షన్ లేక ఎలాంటి తగ్గింపు అనేది లేదు. ఫుల్ సిలబస్, 100% సిలబస్తో మార్చిలో జరిగేటటువంటి పబ్లిక్ ఎగ్జామ్ లేక ఫైనల్ ఎగ్జామ్స్కి విద్యార్థులు రాయవలసి ఉంటుంది. ఈ విషయాన్ని క్లియర్ క్రస్ట్ అంటే చాలా క్లియర్గా బోర్డు ఈ విషయాన్ని తెలియజేసింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, అంటే ఒక 20 రోజులు లేక 25 డేస్ బ్యాక్ ఒక న్యూస్ అనేది బాగా వైరల్ అయింది. అదేంటంటే ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి కూడా సిలబస్ని తగ్గించబోతుంది. 70-80% సిలబస్ మాత్రమే ఈసారి కూడా ఉంచబోతుంది. విద్యార్థులు 80-70% సిలబస్తోనే ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది అనేది న్యూస్. సో అయితే ఇప్పుడు దీనికి సంబంధించి బోర్డు చాలా క్లియర్గా ఒక నోట్ అనేది ఇచ్చింది. ఇలాంటి తగ్గింపులు ఏ మాత్రం లేవు. 70-80% కాదు, 100% సిలబస్తో థియరీ ఎగ్జామ్స్ అలాగే 100% సిలబస్తో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ విద్యార్థులు రాయవలసి ఉంటుంది. అండ్ ఇవి కూడా మీకు మార్చిలోనే ఎగ్జామ్స్ నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది ఇంటర్మీడియట్ బోర్డు. సో దీంతో విద్యార్థులు చాలామంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు దీనికి సంబంధించిన విషయాన్ని. సో కాబట్టి ఆ కామెంట్కి ఒక కామన్ రిప్లై ఏంటంటే, ఎగ్జామ్స్ ఎలాగూ మనకు మార్చిలో జరగబోతున్నాయి, సిలబస్లో ఏమాత్రం తగ్గింపు లేదు. ఈ రెండు విషయాల్ని అర్థం చేసుకొని దాన్ని డైజెస్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ స్ట్రాటజీని మనం తయారు చేసుకోవాలి. ప్రిపరేషన్ స్ట్రాటజీ దానికి తగ్గట్టుగా ఉంటే, దాన్ని కరెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేయగలిగినట్లయితే 100% మంచి మార్కులతో పాస్ అవుతాం. ఇక సిలబస్ తగ్గిస్తారా ఉంచుతారా అనే ఆ డౌట్ లేకుండా 100% సిలబస్తో ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే మార్చిలో జరుగుతాయి. కాబట్టి దీనికి తగ్గట్టుగా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీ స్ట్రాటజీ ఆఫ్ ప్రిపరేషన్ని తయారు చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. ఆల్ ద బెస్ట్ టు ద ఆల్ ద ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు. సో కాబట్టి ఇంకా లేట్ చేయకుండా, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, లేట్ చేయకుండా సో మీరు ప్లాన్ని తయారు చేయండి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఈ విషయంలో మీ నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఎప్పుడు మీతోనే ఉంటుంది. సో కాబట్టి మీ ప్రిపరేషన్ని మొదలు పెట్టండి. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రస్తుతం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.